విన్ను చూపని వీరుడు జగన్ ర్యాంపు వాక్ వెనుక సీక్రెట్ ఇదే. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నాయి. ఇందుకోసం ఒక్కో రాజకీయ పార్టీ, ఒక్కో నాయకుడు ఒక్కో శైలిని అనుసరిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడా వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ముందుగా కేడర్ను సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సిద్ధం పేరుతో ప్రాంతీయ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో చేసిన పనుల్ని జనంలోకి ఎలా తీసుకువెళ్లాలో కేడర్ మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు. అదే సమయంలో సిద్ధం సభల ద్వారా వైఎస్ జగన్ ఇస్తున్న సందేశం, సంకేతాలు ఇప్పుడు వైసీపీ కేడర్తో పాటు ఇతర పార్టీలు, సాధారణ ఓటర్లలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా సిద్ధం సభల్లో ఏర్పాటు చేస్తున్న ర్యాంపులపై జగన్ వాక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. సాధారణంగా ర్యాంప్ వాకులు చేసేటప్పుడు ముందుకే నడుస్తారు, ర్యాంప్ చివరి వరకు వెళ్ళాక వెనుతిరిగి వెళ్ళిపోతారు. కానీ వైఎస్ జగన్ మాత్రం అలా చేయడం లేదు. సభా వేదిక నుంచి ర్యాంప్ మీదుగా కేడర్ వద్దకు వెళుతున్న జగన్ అక్కడ నుంచి తిరిగి అలాగే వెనక్కి నడుస్తూ సభా వేదికకు తిరిగి వస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారన్న దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో తాను వెన్ను చూపననే సందేశం ఇచ్చేందుకే జగన్ ఇలా వెనక్కి నడుస్తూ ర్యాంప్ పై నుంచి సభా వేదికకు తిరిగి వస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇది కాకతాళీయమే అనే మరో వాదన కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏది ఏమైనా సిద్ధం సభల్లో ప్రసంగాలతో పాటు జగన్ ర్యాంప్ వాక్ కూడా చర్చకు వస్తోంది.